నేను కరుణాకర్ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు కానీ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కొన్ని మాటలు ఆయన గురించి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది ఒక నిబద్ధత కలిగిన క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పని చేసినటువంటి వ్యక్తి నాయకుడిగా కూడా పదవులు వచ్చినా రాకపోయినా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి వెంట జగన్ మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తున్నటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు అనేకమైన విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పుడంటే ఆయన రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీడీడీ చైర్మన్ గా వారిని నియమించిన తర్వాత అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని హిందూ మతాన్ని మరింతగా ప్రోత్సహించాలి ఈ దేశంలో అనేటువంటి ఉద్దేశంతో దళిత గోవిందాన్ని ప్రవేశపెట్టి విప్లవాత్మకమైన నిర్ణయం చేసినటువంటి గొప్ప వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అంతే కాదు అనేకమైన పుస్తకాలు చదివారు మాకు ఏదైనా సందేహం వచ్చినప్పుడు ఫోన్ చేసి కరుణాకర్ రెడ్డి గారిని అడుగుతా ఉంటాం దీని సంగతి ఏమిటి అని ఆయన అప్పుడు మాకు సలహా ఇస్తారు అవే అప్పుడప్పుడు మేము టీవీల్లో చెప్పేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తాం చాలా పుస్తక పఠనం చేసినటువంటి వ్యక్తి బహుశా పవన్ కళ్యాణ్ గారిని పుస్తకాలు చదవలేదేమో కానీ పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి మంచి నాలెడ్జబుల్ పర్సన్ ఆయన్ని వాళ్ళు నియమించడం చిత్తూరు జిల్లాకి చాలా సంతోషమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా వారిని మీ అందరి ఆశీస్సులు వారికి కావాలనే ఉద్దేశంతో మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా వచ్చి ఆయన సమావేశంలో పాల్గొంటున్నాము అంటే ఆయన పార్టీకి ఎంత ముఖ్యమైనటువంటి వ్యక్తో నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదని మనం చేస్తున్నాం ఆయన నాయకత్వంలో చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్ని గెలుపు పదంలో నడిపించేటటువంటి బాధ్యతని ఉత్సాహాన్ని మీరందరూ కూడా మిత్రుడు కరుణాకర్ రెడ్డి గారికి ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉన్నది అని మనం చేస్తున్నాం మరి నాకు అర్థంగా అవసరం ఏంటంటే మరి చాలా మంది వచ్చారు బ్రహ్మాండంగా మీటింగ్ జరుగుతూ ఉంది మరి ఏందయ్యా ఓట్లేమని రాలేదు ఏమిటి అర్థం కావడం లేదు మాయమైనా జరిగిందా ఏమైనా పొరపాట్లు ఏమైనా జరిగినాయా అనేటువంటి సందేహాలు పెరుగుతూ ఉన్నాయి అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేశాం చాలా అద్భుతంగా పనిచేశాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో ఏ ప్రభుత్వము చేయనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు ఇచ్చినటువంటి సందర్భం అయినా గెలవలా గెలవకపోతే గెలవకపోయాం పో 11 సీట్లే వచ్చాయి 11 సీట్లు వస్తే వచ్చినాయి పో మెజారిటీని చూస్తే ఆశ్చర్యం ఏమిటో అర్థం కానటువంటి పరిస్థితి ఎక్కడో ఏదో జరిగిందనేటువంటి అనుమానం కూడా చాలా మంది మనసుల్లో ఉన్నటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపులు దేన్నైనా సమానంగా తీసుకొని మళ్ళా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలి నేను ఈ సందర్భంగా చెప్తున్నా ఒకటే నినాదం అదేమిటయ్యా అంటే ఐక్యతే మన ఆయుధం విజయమే మన లక్ష్యం అనే పద్ధతుల్లో మనం ముందుకు వెళ్ళిన రోజున ఖచ్చితంగా తిరిగి మళ్ళా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా నేను మనవి చేస్తున్నా అధికారంలోకి వస్తుందిలే అని కామ్గా కూర్చుంటే రాదు మనమందరం కలిసికట్టుగా ఉన్నామనేటువంటి భావన ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్యకర్తకి చేరవలసినటువంటి అవసరం ఉన్నది ఇవాళ ఇంతమంది ఇక్కడికి వచ్చామంటే దానికి ఆ సందేశాన్ని పంపాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అభిమానులకు అనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అయితే మీరు ఒకటి ఆలోచించాలా ప్రభుత్వ వ్యతిరేకత శరవేగంతో పెరుగుతూ ఉంది మీరు చూశారుగా మొన్న బ్రాందీ షాపులకు టెండర్లు వేశారు వాళ్ళు దుకాణాలు తెరవకముందే తెలుగుదేశం ఎమ్మెల్యేలు దుకాణాలు తెరిచారు నాకు ఎంత ఇస్తావా నాకు 30 ఇస్తావా 40 ఇస్తావా నేను కోట్లు ఖర్చు పెట్టాను ఇక్కడ దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నాకు
కప్పం కట్టిన తర్వాతే నువ్వు బ్రాండీ షాప్ ఓపెన్ చేయాలనేటువంటి పరిస్థితికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాల చేస్తుంది. ప్రతి శాసనసభ్యుడు విపరీతంగా దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడని కూడా మనం చేస్తున్నాం. మనం వీటన్నిటిని గమనించి ఎక్స్పోజ్ చేస్తే తప్పనిసరిగా బంగారు పళ్ళెంలో పెట్టి మనకు మళ్ళా రాజ్యాధికారాన్ని ఇస్తారు. మనం ఐక్యంగా ఉండవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇంకా రెండు మూడు విషయాలు ఈ సందర్భంగా చెప్పాలి. ఈ నియోజకవర్గంలో గెలిచింది జనసేన పార్టీ. జనసేన 21 ఇళ్ళ బట్టి 21 గెలిచారు. పవన్ కళ్యాణ్ గారి మాట బ్రహ్మాండంగా సాగింది గెలుపులో. నేను మనవి చేస్తున్నా, వాట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు? నేను ఇవాళ ఆవేదనతో అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడైనా ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆడవారికి అన్యాయం జరుగుతుంది, మహిళలకు అన్యాయం జరుగుతుంది, మహిళలకు అన్యాయం జరిగితే ఈ పవన్ కళ్యాణ్ సహించడు అని ప్రగల్భాలు పలికారే చంద్రబాబు నాయుడు గారి అపోజిషన్ లో ఉన్నప్పుడు. నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ రోజుకు ఒక అఘాయిత్యం జరుగుతుంది, రోజుకు ఒక రేప్ జరుగుతుంది, రోజుకు ఒక హత్య జరుగుతుంది, మొచ్చుమరిలో ఒక బాలిక మైనర్ బాలకని అతి దారుణంగా చెరసి చివరికి డెడ్ బాడీ కూడా దొరకనటువంటి పరిస్థితి. మొన్న తెనాలిలో, పొన్నూరులో, నిన్న ఈ జిల్లాలో ఇంత దారుణాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదండి పవన్ కళ్యాణ్ గారు? మీరు అంటే మీ హయాంలో ఏమైనా చేసుకోవచ్చా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏం జరిగినా మీరు మాట్లాడరా? మా హయాంలో ఏమి జరగకపోయినా మీరు మాట్లాడతారా? ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఆ ధర్మాన్ని విస్మరించేశారు, నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇది ధర్మం కాదు, నేను విమర్శ అనుకుంటున్నారేమో, విమర్శ కాదు, పవన్ కళ్యాణ్ గారు మీ బాధ్యతని నేను గుర్తు చేస్తున్నా. మీ నోటికి ప్లాస్టర్ తీయండి, మహిళల మీద గౌరవం ఉంటే మాట్లాడండి, లేదు చంద్రబాబునే మోస్తానంటే మోసుకోండి, మాకు ఏ విధమైన అభ్యంతరము లేదు అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా.